యోగినీ కవయిత్రి మహాభక్తురాలు వెంకమాంబ దివ్య చరితాన్ని దృశ్యమానమునర్చే మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అన్నమయ్య లాలి తరిగొండమ్మ హారతి అనేది ఓ సుప్రసిద్ధ నానుడి. ప్రతిరోజు తిరుమల శ్రీవెంకట విభుడు హరిసంకీర్తనాచార్యుడు అన్నమయ్య లాలిపాట ఆలకించినదే పరమ పావని తరిగుండ వెంగమాంబ ముత్యాల హారతి అందుకొనిదే పవళింపునకు పూనుకోడు. వారిద్దరిపై అంతటి అనురాగం శ్రీస్వామికి. తిరుమల తిరువేంగళనాథుని సన్నిధిన ఎందరెందరో భక్తవరేణ్యులు తమ తమ బతుకులు పండించుకున్నారు, జీవన సాఫల్యాన్ని పొందారు. అలాంటి మహితాత్ముల కోవలోని మేలుపంతి భక్త కవయిత్రి తరిగుండ వెంగమాంబ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ. తరిగొండ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఊరు. చుట్టూ ఆకాశమెత్తు కొండల చాలు. వాటి నుండి పారే ఏర్లు తటాకాలు, చెరువులు దొరువులతో తులతూగే పాడి పంటల పల్లె. ఆరు ఏడు శతాబ్దాల కాలంలో రేనాటి చోళుల ఏలుబడిలోని హిరణ్యక రాష్ట్రం ఈ ప్రాంతం అంతర్భాగం. తదనంతరం వైదుంబులు, బాణులు, నోలంబులు, రాష్ట్రకూటులు, చోళులు, యాదవ ఏలికలు, గంగరాజులు, విజయనగర చక్రవర్తులు, మైసూరు ప్రభువులు, నైజాం నవాబులు, బ్రిటిషు వారు వరుసగా ఆధిపత్యం వహించారు. వెయ్యేండ్ల క్రితం చోళ చక్రవర్తుల కాలం నాటికే ఈ ప్రాంతం ప్రాధాన్యత చెప్పుకోదగ్గది. వారి హయాంలో వెలసిన పరమేశ్వరాలయం అత్యంత మహిమాన్వితం. తదనంతరం అంచెలంచెలుగా పునరుద్ధరణకు నోచుకొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధి పేరిట ఈ గుడి ఖ్యాతిగాంచింది. అంతేగాక ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో అసువులు బాసిన వీరుల స్మృత్యర్థం ప్రతిష్టమైన వీరగల్లు నాటి చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యం. ఈ క్రమంలో వీరగల్లుతో పాటు స్థాపితమైన వేణుగోపాలస్వామి శిల్ప ఫలకాన్ని గమనించండి. గోవులు, శునకాలతో పాటు శివభక్తుల ఉదంతంతో కూడిన ఈ శిల్పాకృతి అత్యంత అరుదైనది, అపురూపమైనదీను. స్థానికులు వీరుల గుడిల పేరిట వీటిని అర్చిస్తుంటారు. పదహారు వందల నలభై యాభై సంవత్సరాల కాలానికి ఈ ప్రాంతంపై ప్రభావం నెరపిన విజయనగర రాజుల శకం ముగిసింది. ముస్లిం నవాబులు పాలకులయ్యారు. గుర్రంకొండ దుర్గాధిపతులుగా వారు అధికారంలోకి వచ్చారు. మైసూరు పులి టిప్పు సుల్తాన్ కాలంలో గుర్రంకొండ నాటి బలమైన గిరిదుర్గాల్లో ఒకటి. కారణాంతరాల వల్ల రాజ్యంలో కొంత కల్లోల పరిస్థితులు తలెత్తాయి. స్థానిక రాజులు, పాలేగార్లు తిరుగుబాటు శంఖాలు ఊదసాగారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు
తరిగొండ గ్రామం చెంతనే గుర్రంకొండ నవాబు అనుమతితో ఇమాం బేగ్ అనే సర్దారు కోట కట్టాడు. నలుదిక్కుల బలమైన బురుజులతో కఠినమైన గ్రానైట్ రాళ్ల ప్రహరీతో కోట కైవారం నిర్మితమైంది. మూడు కొండల నడుమ ముచ్చటైన రీతిన దొరచెరువు వెలసింది. వారి జమానాకి గుర్తుగా తన భార్య కుమారులతో కూడిన ఇమాం బేగ్ సమాధుల సుందర స్మారక చిహ్నాన్ని ఇప్పటికీ చూడవచ్చు. ఇటువంటి చారిత్రక సామాజిక రాజకీయ ధార్మిక పరిస్థితుల నడుమ మన కథానాయకి తరిగొండ వెంగమాంబ అవతరణ ఓ ఆసక్తికర అధ్యాయం. అటు తరతరాలుగా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, ఇటు ముస్లిం ప్రభువుల ప్రాబల్యం, మరోపక్క అప్పుడప్పుడే వేళ్ళూనుకుంటున్న బ్రిటిషు దొరల పెత్తనం, ఈ సంధి యుగంలో సనాతన దైవ సంస్కృతికి వారసురాలిగా భగవద్వర ప్రసాదంగా జన్మ తీసుకున్న కారణ జన్మురాలు తరిగుండ వెంగమాంబ. దేశంలో గనుతుకెక్కిన నృసింహాలయాల్లో తరిగొండ క్షేత్రం ఒకటి. తరిగుండ వ్యావహారిక క్రమంలో తరిగొండ అయింది. తరి అంటే పెరుగు అని అర్థం. ఒక కుండలో కవ్వంతో పెరుగు చిలుగుతుండగా బయల్పడ్డ దేవుడి పుట్టుశిల మూలంగా ఈ ప్రాంతం తరిగొండగా నామం వడిసింది. తరిగొండ గ్రామదేవత మొగసాలమ్మ సన్నిధి సమీపాన గల ఒక అగ్రహారంలో వెంగమాంబ 1730 సంవత్సరం ప్రాంతంలో జన్మించింది. తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యులు. బిడ్డలు లేని కృష్ణయ్య దంపతులు తిరుపతి ఏడుకొండల యాత్ర చేశారు. తిరుమలకేగి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమకు సత్సంతానం కలగాలని కోరుకున్నారు. అచిరకాలంలోనే కృష్ణయ్య దంపతుల కల ఈడేరి పండంటి పసిబిడ్డ ఉదయించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంతో పుట్టినందున ఆ ఆడబిడ్డకు పెద్దల అనుమతితో వెంగమాంబ అని పేరు పెట్టారు. ఒక పక్క తమ ఇలవేల్పు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రభావము, మరోపక్క తిరుమల వెంకటపతి అనుగ్రహము కలగలసి ఆ బాలిక పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దివ్య తేజస్సుతో తొణికిసలాడసాగింది. భక్తి పారవస్యంతో నడకలు నేర్వసాగింది. తరిగుండ క్షేత్ర ప్రాధాన్యతకు కారణభూతమైన ఓ ఐతిహ్యాన్ని చెప్పుకోవాలి. ఈ ప్రాంత పూర్వ పాలేగారు రామానాయనిం వారు ఒకనాడు తన ధర్మపత్ని నరసనమ్మ వెన్నచిలుకుతుండగా పెరుగుకుండలో ఓ నల్లటి రాయి బయల్పడింది. వింతాకృతితో వెలుగులు విరచిమ్ముతున్న ఈ శిల నృసింహస్వామి సాలగ్రామంగా నిర్ధారణ అయ్యింది. దివ్య తేజోమయమైన ఈ సాలగ్రామాన్ని పుట్టుశిలగా కూడా పరిగణిస్తారు. ఆ రాత్రి రామానాయనిం వారికి లక్ష్మీ నృసింహస్వామి కలలో కనపడి, ఈ ప్రదేశం దుర్వాస మహర్షి నన్ను ఆరాధించిన పవిత్ర స్థలం, ఇక్కడ ఆలయాన్ని కట్టండి, అందుకు అవసరమైన ధన సంపద ఈ ప్రాంతానికి సమీపంలోని మారెళ్ల గవిలో లభించగలదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గుడి కట్టడానికి వలసిన నిధి లభించిన మారెళ్ల గవి ఉన్న కొండ ప్రదేశం. ఈ మారెళ్ల కొండ
ఒకప్పుడు చెట్టు చేమలతో వన్య జీవాలతో తాపసులు తపస్సు చేసుకునే గుహలతో కళకళలాడుతుండేది. ఈ కొండగుట్ట మీది ఓ గవిలోనే తరిగొండ వెంగమాంబ సైతం కొంతకాలం తపోనిష్టతో గడిపింది. పాలేగారు రామా నాయనిం వారు ఇతర గ్రామ పెద్దల సహకారంతో నృసింహస్వామి గుడి గోపురాలు నిర్మించడమే కాకుండా ఊరి సంక్షేమార్థం ఓ పెద్ద చెరువును కూడా తవ్వించారు. అది తరిగొండ రామా నాయనిం చెరువుగా పేరుగాంచింది. గంగాజలం లాంటి ఈ చెరువు నీటిని గ్రోలి తరిగొండ పాడి పంటలతో సస్య శ్యామలంగా గోచరించేది. వెంగమాంబ సైతం పసిప్రాయం నుండే దైవశక్తిని గ్రోలి ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడేది. నాటి సంప్రదాయానుసారంగా పదేండ్లకే వెంగమాంబకు పెళ్లి చేయ నిశ్చయించారు తల్లిదండ్రులు. చిత్తూరు సమీపంలోని నారగుంటపాలెం వాస్తవ్యులు ఇంజేటి వెంకటాచలపతితో వివాహ నిర్ణయం జరిగింది. పెళ్లికి ఒప్పుకోని వెంగమాంబ శ్రీ వెంకటపతి తన పతిగా ప్రకటించింది. కూతురు మాట కాదని బలవంతంగా వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తృవియోగం. సమాజం దృష్టిలో బాల వితంతువే అయినా భగవంతుడే నా పినిమిటి అంటూ ముత్తైదువుగానే కొనసాగింది సాధ్వి శిరోమణి తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గరి శ్రీ యోగభోగ సోమేశ్వరాలయం మడికయ్యల శివాలయంగా కూడా దీన్ని చెప్పుకుంటారు. ఒకప్పుడు గొప్ప విద్వత్ కేంద్రం, సిద్ధస్థలం, రూపాంతరం సుబ్రహ్మణ్య యోగి అనే వేదాంతి ఇక్కడ ఆలయ ఆవరణంలో నివసించేవారు. వారు విద్యారణ్య స్వామి గురు పరంపరకు చెందిన మహా సాధకులు. కూతురు మానసిక స్థితి సరిగా లేదని భావించి వితంతువైన వెంగమాంబను శ్రీ సుబ్రహ్మణ్య యోగి చెంతకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కన్న కూతురును కటాక్షించే మార్గం సూచించమని వేడుకున్నారు. శిష్య వాత్సల్యంతో అనురాగ వదనుడై శ్రీ సుబ్రహ్మణ్య దేశకులు వెంగమాంబకు బ్రహ్మ విద్యోపదేశం గావించారు. పంచదశీ మంత్రాన్ని, నారసింహ మంత్ర రాజాన్ని ఉపదేశించారు. యోగాభ్యాస పద్ధతులను బోధించారు. బ్రహ్మ విద్యా రహస్యాలను విశదీకరించారు. గురువర్యుని ఆశీస్సులతో తరిగొండ చేరుకున్న వెంగమాంబ మంత్ర జపాన్ని, యోగ విద్యను దీక్షా దక్షతలతో సాధన చేసి అచిరకాలంలోనే ఆధ్యాత్మికంగా సమున్నత స్థాయి అందుకోవడం జరిగింది. యోగ సమాధిలో ఉన్న వెంగమాంబకు హఠాత్తుగా ఒకరోజు దివ్య జ్ఞానసిద్ధి కలిగింది. దేదీప్యమానంగా వెలుగులీరుతున్న బీజాక్షరాలు ఆకాశం నుండి ఆమె చైతన్యంలోకి ప్రవేశించాయి. నూతన శక్తితో ఒళ్ళు పులకరించింది. సరస్వతి సాక్షాత్కారం సంభవించింది. అప్పటినుంచి యోగ సాధన, కవిత్వ రచన ఆమె హృదయాకాశాన పరమోన్నత స్థాయిలో గుభాలించాయి. తన ఈ ఆత్మ సాక్షాత్కార ఇతివృత్తాంతాన్ని వెంగమాంబ తాను రచించిన శ్రీ వెంకటాచల మహాత్మ్యం కావ్యంలో రెండు పద్యాల రూపంలో ప్రస్తావించడం గమనార్హం. బాల్యాన ఓనమాలు సైతం దిద్దకపోయినా, వ్యాకరణాన్ని ఔపాసన పట్టకపోయినా, అలంకార శాస్త్రాన్ని అభ్యసించకపోయినా, ప్రాచీన కావ్యాలను పఠించకపోయినా, తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహము, యోగ విద్యా పాఠవము, గురుదేవుల ప్రోత్సాహము,
ఇంట్లోని సాహితీ సాంప్రదాయ వాతావరణము తోడుకాగా వాగ్దేవి కృపతో తన ఇష్ట దైవం తరిగొండ నృసింహ దయాపయోనిధి అని సంబోధిస్తూ ఓ సుముహూర్తంలో కవిత రచనకు శ్రీకారం చుట్టింది వెంగమాంబ. ఇదిలా ఉండగా భర్త చనిపోయినప్పటికీ ముత్తైదువ చిహ్నాలను వదలని వెంగమాంబ ప్రవర్తన పూర్వాచార పారాయణులకు కోపహేతువయ్యింది. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహభారతి తరిగొండ విచ్చేశారు. వాద ప్రతివాదనల అనంతరం వెంగమాంబ మహిమను గుర్తిరిగిన పీఠాధిపతి ఆమె గొప్ప తపోశక్తి గల వ్యక్తి అని ఆ పరమ భక్తురాలిపై ఆంక్షలు విధించడం తగదని హితవు పలికారు. తరువాత తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తరిగొండ గుడిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక యోగనిష్టలో కాలం గడిపే వెంగమాంబ అంతర్వాణి ప్రబోధం మేరకు తన పతిగా భావించే వెంకటపతి నిలయమైన తిరుమలకొండ చేరుకునే సమయం ఇక ఆసన్నమైందని గ్రహించింది. తరిగొండ నుండి అరణ్య మార్గాన శేషాచల కొండలకేసి బయలుదేరింది. సిద్దలగండి చెరువు మీదుగా తలకోన చేరుకుంది. తలకోన సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని తాంబేలేరు దాటి సందేకాపు మొగలిపెంటలో విడిది చేసింది. మొగలిపెంట దట్టమైన అరణ్య సీమ. పెద్ద పులులు, పెను సర్పాలు తదితర వన్యజీవాలకు ఆశ్రయ ప్రాంతం. ఇక్కడి యుద్ధగళ తీర్థం తిరుమలగుడి కేంద్రంగా గల 108 దివ్య తీర్థాలకు తలమానికం. తీర్థ సమీపాన తపస్సు చేసుకోసాగింది. తాను స్వయంగా గీసి అర్చిస్తూ వచ్చిన శ్రీ హనుమంతుల వారిని ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం శ్రీ వెంకటేశ్వర అభయారణ్యానికి గుండెకాయ వంటిది. ఎప్పుడో 150 ఏండ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న బంగారు బల్లి గోల్డెన్ గెకో స్థావరం. ఈ అపురూప సరీసృప జాతి ఆశ్చర్యకరంగా ఇక్కడ ప్రత్యక్షమవడం ముదావహం. అట్లే రమారమి 7000 ఏండ్ల క్రితం నాటి ఎగువ శిలాయుగం ఆదిమానవుడి చిత్రాలు సైతం ఇక్కడ వీక్షించవచ్చు. కొంతకాలానికి తరిగొండ వెంగమాంబ శేషాచల అడవుల్లోని మరో మహత్తర తీర్థరాజమైన తుంబురకోన చేరుకుంది.
ఆమె తపస్సు చేసి తరించిన గుహబిలం తరిగొండమ్మ గవిగా నామాంతరం చెందింది. ప్రతిరోజు సూక్ష్మ శరీరయానంతో వెంగమాంబ ఈ గవిగుండా ప్రయాణించి తిరుమలగుడి చేరుకొని శ్రీ స్వామివారిని అర్చించి వచ్చేదని ప్రతీతి. చివరిగా తిరుమల చేరుకొని స్థల సంప్రదాయానుసారంగా జగజ్జనని అలమేలు మంగమ్మ అనుమతితో వెంకటాద్రిపైనే తన నివాసం ఏర్పరుచుకుంది వెంగమాంబ. అప్పటి హతీరాంజీ మఠం మహంత్ ఆత్మారామ్ దాసజీ ఆ మహానుభావురాలిని ఆదరించి ఆశ్రయం కల్పించాడు. అప్పటికే ప్రసిద్ధులై పలుకుబడి కలిగిన తాళ్లపాక వంశీయులు వెంగమాంబ భక్తి ప్రపత్తులను పాండితి ప్రకర్షణను గమనించి ఆమెను ప్రోత్సహించారు. తన మహిమలు రచనలతో వెంగమాంబ కీర్తి దశ దిశలు పాకింది. తిరుమలగుడికి ఉత్తర దిక్కున గల తన నివాసం వచ్చిపోయే సాధ్ సంతులు మహిళామణులు కవి పండితులు భక్త యాత్రికులతో సందడి చేయసాగింది. తాను నివసిస్తున్న కుటీర సముదాయాన్ని తరిగొండమ్మ మఠమని తరిగొండమ్మ తోట అని జనాలు పిలవసాగారు. తన సారస్వత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. అష్టగంటాలు పేరిట 8 వ్రాయసగాళ్ళు ఆమె రచనలను తాళపత్రాలపై ఎత్తి రాసేవారు. వాటిలో పలు పద్యకృతులు యక్షగానాలు ద్విపద కావ్యాలు ఉన్నాయి. ఆమె సారస్వతంలో తరిగొండ నృసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకము, రాజయోగ మృతసారము, బాలకృష్ణ నాటకము, విష్ణు పారిజాతము, శ్రీ వెంకటాచల మహాత్మ్యము తదితర 18 రచనలు ప్రధానమైనవి. ఇవిగాక ఆయా సందర్భాల్లో ఆసువుగా చెప్పిన పద్యాలు శ్లోకాలు మరెన్నో. పూర్వ కవుల స్థుతిలో తాళ్లపాక అన్నమయ్య ప్రస్తావన చేసిన ఏకైక విద్వన్మణి తరిగొండ వెంగమాంబ. శ్రీ స్వామివారికి పూలహారాలు తులసీ కుసుమ మాలికలు సమకూర్చడానికి వెంగమాంబ తిరుమల పాప వినాశనం కాలిబాట పక్కన ఓ తటాకాన్ని తవ్వించింది. అది అమ్మోరమ్మ బావిగా ప్రసిద్ధిగాంచింది. బావి తవ్వేటప్పుడు అడ్డుపడిన బండను బద్దలు చేయడానికి గంగా భవానిని ప్రార్థించింది. ఆ గంగామాతే ఇక్కడి బాటగంగమ్మగా ప్రతీతి. ఇలా వెంగమాంబ మహిమలు మహత్యాలు జనలోకంలో వెల్లువెత్తసాగాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండేది. ఈ ఉత్సవాలు అన్నదానాలు ఇతర ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎందరో రాజులు జమీందారులు పాలేగార్లు ధనిక స్వాములు రైతులు తదితరులు ధన ధాన్యాలు భూరి విరాళాలు అందచేయసాగారు. ఈ మేరకు దానపత్రాలు సైతం తయారయ్యాయి. పరమయోగిని మహాజ్ఞాని భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1817 సంవత్సరం ఈశ్వర శ్రావణ శుద్ధ నవమి నాడు పద్మాసిని అయి నిర్వికల్ప సమాధిలో కుండలిని శక్తిని షట్చక్రాల గుండా ప్రేరేపించి సహస్రారంలో ఉత్తేజింపచేసుకుని పరమపదం చేరుకుంది. ఆ మహాసాధ్వీమ తల్లి సజీవ సమాధి చెందిన స్థలాన ఓ బృందావనం వెలిసింది. తిరుమల ఆదివరాహ స్వామి ఆలయానికి వాయువ్యంగా తరిగొండ వెంగమాంబ బృందావనం నేటికీ తన దివ్య తేజో తరంగాలను ప్రసరింపచేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎందరో సాధకులు భక్తజనులు ఆమె బృందావనాన్ని సందర్శించి పునీతులవుతుంటారు. ృందావనం
కాపులగల దేవతావృక్షం రావిచెట్టు కాండానికి అశ్వముఖంతో కూడిన శ్రీ హయగ్రీవ స్వామి దైవాకృతి వెలసింది. వెంగమాంబ శ్రీ హయగ్రీవ స్వామి ఉపాసకురాలు కూడా తన పావన భక్తురాలి చెంతకే శ్రీ హయగ్రీవ స్వామి ఏతెంచడం ఎంతటి మహద్భాగ్యమో కదా. పరమ యోగిని భక్త కవయిత్రి తరికొండ వెంగమాంబ సారస్వతాన్ని జీవన ఔన్నత్యాన్ని లోకానికి చాటాలనే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు 2006వ సంవత్సరం ఆగస్టులో తరికొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు నెలకొల్పారు. ప్రస్తుతం ఈ వాంగ్మయ పీఠం తిరుపతి శ్వేతభవనంలో పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు తరపున వెంగమాంబ రచనలను ప్రచురించడం, సీడీలు డివిడీలను రూపొందించడం, జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించడం, సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు క్రీస్తుశకం 18వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ముఖ్య ప్రాంతమైనటువంటి రాయలసీమలో తరిగొండ అనే నృసింహ పుణ్యక్షేత్రంలో విలసిల్లిన మహాకవయిత్రి, సహజ కవయిత్రి, ప్రజాకవయిత్రి. 9 యక్షగానాలు, 2 శతకాలు, 4 విభద కావ్యాలు, 2 పద్యకావ్యాలు, అనంతమైనటువంటి ఆశురచనలు, మొత్తం 18 రచనలు చేసి 18వ శతాబ్దంలో విలసిల్లినటువంటి ఆంధ్ర వాంగ్మయానికి ఎన్నో విధాల పరిపుష్టి ప్రసాదించినటువంటి మహాకవయిత్రి. ఆంధ్ర వాంగ్మయంలో ఆమెతో పోల్చి చెప్పవలనంటే బమ్మెర పోతన, కృష్ణ భక్తురాండ్రులు మీరాబాయి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆంతరంగిక భక్తుల్లో అన్నమయ్య ఈ శ్రేణికి చెందినటువంటి వారు. తన స్వస్థలమైన తరిగొండలోను, తిరుపతి, తిరుమలలోను ఉత్సవాలు నిర్వహిస్తారు. తరిగొండలోని లక్ష్మీ నృసింహస్వామి గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008 సంవత్సరం మే 30న దత్తత తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం తరిగొండమ్మ హారతి ఇవ్వడం ఆచారం. ఇప్పటికడ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యాలు, బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మొత్తం కూడా మొదటి పూజ ఇక్కడ మేమే జరిపిస్తున్నాము. మా వంశ పారపరంగా వచ్చే కార్యక్రమం కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి మా పేరుల్లో కూడా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ముందు వచ్చిన తర్వాతనే మా పేర్లన్నీ కూడా వస్తాయి. మేమందరం కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా దేవుని కొలుస్తూ సంతోషంగా లక్ష్మీగా ఉన్నాం. తిరుమలలోని ప్రతినిత్యం వేలాది మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేసే భవనానికి సైతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంగా నామకరణం చేశారు. నిజానికి ఈ భవనం వెలసిన చోటే మునుపు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్త యాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండేది. తిరిగి అదే చోట అన్నప్రసాద ప్రాంగణం వెలియడం ఆ మహాతల్లి సత్సంకల్పానికి సంకేతం. బిడ్డలు కడుపారా భుజించడం కన్నా ఆ మాతృహృదయం ఇంకేం కోరుకుంటుంది? అందుకే తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ అయ్యింది. భారత తపాలా శాఖ వారు 2017వ సంవత్సరం ఏప్రిల్ 26న ప్రఖ్యాత కవయిత్రి తరిగొండ వెంగమాంబ తపాలా స్టాంపును విడుదల చేశారు. ఆ మహామనీషికి ఇదో ఘన నివాళి. తిరుమల శ్రీ వెంకటేశ ప్రభు ప్రభ ఉన్నంతకాలం ఆచంద్రార్కం తరిగొండ వెంగమాంబ లాంటి భక్త లలనామణుల కీర్తి వెలుగులు విరచిమ్ముతూనే ఉంటుంది. తాళ్లపాక అన్నమయ్య, హతీరాం బావాజీ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ లాంటి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన ఘన వ్యక్తుల వల్లే శ్రీ స్వామికి అంతటి తేజము వైభవమును కాదంటారా? మహాతపస్విని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు నమో వాకాలు. ఓం నమో వెంకటేశాయ.